గౌరవ మంత్రి గారికి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాను. ఎట్లయితే మంత్రి గారు చెప్పినారో హౌసింగ్ బోర్డు ఇదివరకు ప్రైవేట్ స్థలాన్ని అక్వైర్ చేసి తర్వాత లోవర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్లకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ ఓనర్స్ ఎవరైతే ప్రభుత్వానికి ముందు భూమి ఇచ్చిండ్రో వాళ్ళు రిపీటెడ్గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో రిపీటెడ్గా ల్యాండ్ ప్రైస్ పెరగడం, వాళ్ళ కోర్టులలో అవార్డు రావడం, అవన్నీ కూడా తడిసిమపడయి దాదాపుగా ఒక 18 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అది అనేక సార్లు మనం హౌసింగ్ బోర్డు అధికారుల దృష్టికి కూడా నిజామాబాద్లో ఆ సమస్యను తీసుకెళ్లినాం. అల్టిమేట్గా ఆ 18 కోట్లు వేవర్ చేస్తామనేటటువంటి ఒక ఆలోచన కూడా పోయిన సంవత్సరం ఎప్పుడుదో పాతది అక్వైర్ అయిపోయినది, ఆడ ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఎంఐజీ ఎల్ఐజీ వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఒక పర్టికులర్ రేటు కొనుక్కున్నారు, కొనుక్కున్న తర్వాత ఈ ఓనర్స్కి అవార్డు వచ్చుకుంటూ పోయింది. ఆ బర్డెన్ అంతా కూడా ఓనర్స్ మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక ఆలోచన జరుగుతూ ఉన్నది. దానివల్ల అసలే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్లకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం నుంచి ఆలోచన చేసి వేవర్ చేసేటటువంటి ప్రక్రియ ఏదన్నా దయచేసి మంత్రి గారు దానికి సమాధానం కనుక్కోవాల్సిందిగా కోరుతా ఉన్నానండి. ఇతర వివరాలు నేను మీకు పంపించడం జరుగుతుంది. మరి ఇంకొక మాట అధ్యక్ష తమర్ ద్వారా గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే లేవు అన్నారు. జగిత్యాల పట్టణంలోనే హైదరాబాద్ తర్వాత లార్జెస్ట్ కమ్యూనిటీ, 4,500 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అత్యంత వేగవంతంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నిన్ననే నేను గౌరవ మంత్రి వర్యులు ఇద్దరం కూడా కూర్చొని రివ్యూ చేసి ఈ ఒక్క ఇయర్లో ఫ్రమ్ జనవరి టు అక్టోబర్ అధ్యక్ష 75,000 కోట్ల పైచీలకు వారికి పేమెంట్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జగిత్యాల పట్టణంలోనే వారికి నిదర్శనంగా ఉంటుంది. గౌరవ పెద్దలు గమనించవలసిందే కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.